నమస్కారం అనుష వినీత గారు. నమస్తే. చాలామందికి మనీ అఫర్మేషన్స్ చేసేటప్పుడు విజువలైజేషన్ ఏ విధంగా చేయాలనే దాని మీద అవగాహన ఉండదు. అండ్ ప్రతి ఒక్కరూ క్లాసెస్కి అటెండ్ అవుతారు, కానీ కొంతమంది క్లాసెస్కి అటెండ్ అయినా కూడా ఏదో తెలియని వెళితే ఏదో సమ్ డిస్ట్రాక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి మైండ్లో కూడా. అండ్ మీరు మెడిటేషన్ క్లాసెస్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు, సో ఏ విధంగా ఉంటుందనేది మీకు ఒక ఐడియా కూడా ఉంది. మెడిటేషన్ త్రూ మనం వెళ్ళేటప్పుడు చాలా అబ్స్టకల్స్ వస్తాయి, అంటే డిస్ట్రాక్షన్స్ చాలా వస్తాయి, ఏదేదో మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అఫర్మేషన్స్ చేసేటప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. బట్ విజువలైజేషన్తో వెళ్ళేటప్పుడు మన అఫర్మేషన్స్ క్లియర్ అవుతాయని చెప్పేసి అంటూ ఉంటారు కదా, సో అది ఏ విధంగా చేయాలంటారు? ఈ విజువలైజేషన్ టెక్నిక్ ఏ విధంగా యూస్ చేసి మనకు ఉండేటువంటి మనీ అఫర్మేషన్స్ ఏ విధంగా చేస్తే ఆ విషయానికి కనెక్ట్ అవ్వచ్చు అంటారు? ఓకే, మెయిన్గా మనం ఎవరైతే విజువలైజేషన్ టెక్నిక్ అనేది ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే, మాకు తెలుసు అదొక టెక్నిక్ ఉందని, బట్ కళ్ళు మూసుకొని ఇలా విజువల్ చేస్తే మేము అంత బాగా మమ్మల్ని విజువల్ చేసుకోకపోతున్నాము, దీనికి ఏదైనా ప్రాబ్లం ఉందా అని ఇలా మనకి కమెంట్లో కూడా పెట్టినట్టున్నారు, నేను కూడా చదివాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ విజువల్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకంటూ ఒక మెంటల్ మూవీ ఉండాలి మన లైఫ్లో మన మీద మనకి. దానికోసం ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటే అది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. దానికి కావాల్సిన అది ఏవైతే లోపిస్తుందో అది ఎందుకు అవుతుందో ఈరోజు చెప్తాను. యూజువల్గా కూడా ఫస్ట్ పిక్చర్లో ఏమైందంటే మన అది 70 mm స్క్రీన్ మీద మనం ఉంటే ఎలా ఉంటుందో విజువల్ చేసుకోవాలి. ఓకే, ఇది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది నాగరాజ్ గారు, ఎందుకంటే నాకు కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయింది. ఈ మాకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో జస్ట్ మైమింగ్ యాక్టింగ్ చేయమన్నారు. అప్పుడు యూజువల్లీ నేను కొంచెం షై రిజర్వ్డ్గా ఉంటాను. ఓకే, నాకు వచ్చిన పాత్ర ఏంటంటే ఆ ప్రోగ్రాంలో ఒక తాగుబోతు డాన్ రోల్ చేయాలి. ఓకే, అప్పుడు యూజువల్లీ ఒక అమ్మాయిని నాకు బాడీ క్యారెక్టరిస్టిక్స్ కూడా అంతా ఎట్లా ఉంటాయి, సౌమ్యంగా ఉంటాం యూజువల్ ఆడవాళ్ళమంటే, బట్ ఆ రోల్ ఏదైతే ఉందో దాన్ని నేను చేశాను. చేస్తే చాలా బాగా చేశాను అని చెప్పి నాకు అప్రిసియేషన్ బాగా వచ్చింది, సమ్ విన్ అయ్యాను, అంటే సమ్ ప్రశంసలు బాగా వచ్చేదానికి. ఓకే, వెరీ గుడ్. ఎంత ఒక 60 members నాకు వచ్చింది. సో అప్పుడు ఆయన అన్నారన్నట్టు మా ట్రైనర్ అయితే, ఏంటమ్మా ఎలా బాగా చేసావు, నువ్వు చూస్తే అలా అనిపించవే అని అన్నారు. అంటే నేను ఇక్కడికి వచ్చే ముందర డాన్ విజువల్ చేసుకున్నాను, ఒక డాన్ అంటే ఎలా ఉంటాడు, అతనిలాగా నేను చెయ్యాలి అంటే నేను ఎలా చేయాలి అని అనుకున్నాను, అందుకే నేను చేశాను అంటే ఓకే అని అన్నాడు. అంటే ఒక పాత్రని ఎవరైనా కానీ అలా ఊహించుకొని పోషిస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది. మనము చూస్తాము ఏదైనా సినిమా అయినాక నార్మల్ యాక్టింగ్ వేరే, అందులో జీవించారు అని అంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక విజువల్ చేసుకొని చేస్తారు ఆ పాత్ర ఇలా ఉంటుంది ఇలా చెయ్యాలి అని. సో అలానే మన లైఫ్లో మనం ఎలా చూసుకోవాలనుకుంటున్నాం మనల్ని మనం 70 mm స్క్రీన్ మీద ఒకసారి చూసుకోవాలి మన గోల్ తోటి. అది మనతోటి ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉంటామో అనేది ఒక బిగ్ పిక్చర్లో మనం విజువల్ చేసుకోవాలి, మన సినిమాని మనం అలా చూసుకోవాలన్నట్టు. సో దాన్ని ఏమంటారంటే మెంటల్ రిహార్సల్ అంటారు. స్పోర్ట్స్లో ఇది బాగా యూస్ చేస్తారు ఈ టెక్నిక్. మన స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో, మన కంట్రీకి పార్టిసిపేట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు చేస్తారు. అందులో సచిన్ టెండూల్కర్ ఒకసారి చెప్పాడు ఏంటంటే, ఒక అంత బాగా సిక్స్లు కొట్టడం అంత పేరు ఎలా వచ్చింది సచిన్ టెండూల్కర్కి అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ఏదైతే బాల్ ఇంత ఉంటుంది కదా నేను ఇంత పెద్ద బాల్ లాగా ఊహించుకుంటాను అది నా కళ్ళ ముందర వచ్చేటప్పుడు అని. అంటే ఊహలు ఆ రకంగా ఉంటే ఏమవుతుందంటే మనకి చేసే యాక్షన్ ఉంటుంది కదా అది క్లియర్గా ఆ ఫోకస్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది ఆ గోల్. ఓకే, సో అలా అంటే మనల్ని మనం ఊహించుకోవడం. అంటే ఇప్పుడు మనం ఏం చెయ్యట్లేదు, ఇవాళ ఒక కామన్ ఒక హౌస్ వైఫ్ ఉందనుకోండి, ఆమె అనుకుంటుంది నాకు పిల్లలు ఉన్నారు నేను ఏం చేయలేకపోతున్నాను అని ఆమె అనుకుంటుంది. బట్ ఆమె కనుక ఆమెని ఒక బిగ్ పిక్చర్లో ఊహించుకొని, ఎస్ నేను ఒక బిజినెస్ ఉమెన్ అవ్వాలి, నేను ఒక ఎంటర్ప్రెనర్ అవ్వాలి, నేను ఒక మంచి అంటే నా పిక్చర్ ఏదైతే ఉందో అది సో అండ్ సో మ్యాగజైన్లో నేను చూసుకోవాలి అని ఆమె విజువల్ చేసుకుంటూ ఉందనుకోండి, ఆ ప్రాసెస్లో ఆవిడ డెఫినెట్లీ ఇందులో నుంచి వెళ్ళిపోయి యాక్షన్స్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇలా చేసుకోవడం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకు అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి ఏమవుతుంది, మనం ఏదైతే కోరుకుంటామో అది వస్తుంది. అంటే ఆ పీపుల్ తోటి కనెక్ట్ అవుతారు తెలియకుండానే విజువల్ చేసుకోవడం వల్ల. సో ఇలా విజువల్ చేసుకోవడం ఒకటి, బిగ్ పిక్చర్లో చూసుకోవడం ఒకటి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఏదైతే ఉందో కానీ ఫోటోగ్రాఫిక్ మెమరీలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఊహించుకున్నామా, ఊహలు వెళ్ళిపోయాయి. ఏదైతే ఉందో మన ఫోటోని ఎలా మనం అలా ఊహించుకున్న ఫోటో తీసుకోవాలి, అలా రెడీ అయ్యి కానీ ఫోటో తీసుకొని అక్కడ స్టిక్ చేసుకొని చూడాలన్నట్టు. చూస్తే ఎప్పటికైనా కానీ నువ్వు ఆ ప్లేస్కి రీచ్ అవుతావు, నువ్వు అక్కడ చేరుతావు, దట్ ఈజ్ యువర్ సీట్, దట్ ఈజ్ యువర్ ప్లేస్ అనేది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది.
అలా గుర్తు చేయడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా పవర్ఫుల్ మెంటల్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అవ్వడం వల్ల మనం ఏదైతే నెగిటివ్ బిలీవ్స్ ఉంటాయో, మనకి నెగిటివ్ అజంప్షన్స్ ఉంటాయి, డిల్యూషన్స్ ఇల్యూషన్స్ అని మనకి మనకే తెలియని అపోహల్లో బతుకుతూ ఉంటాం అన్నట్టు. మన మీద మనకు నమ్మకం కోల్పోవడం అలాంటివన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నట్టు, వెళ్ళిపోతాయి, మన దారిలో రాకుండా మనం వెళ్ళిపోతాం. బట్ ఈ ప్రాసెస్లో నెగిటివ్ మైండ్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో, నెగిటివ్గా మనతోటి మన చుట్టుపక్కల మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళతోటి దూరంగా ఉండాలి ఇలా చేసేటప్పుడు. ఎందుకంటే మీరు ఎంత పాజిటివ్గా మిమ్మల్ని విజువల్ చేసుకుంటున్నా, మిమ్మల్ని ఎంత పాజిటివ్గా మీరు చూసుకుంటున్నా, నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అంటే మీరు చేయలేరు అనే ఒక అపోహ కలిగిన పీపుల్ ఉంటారు మన చుట్టుపక్కల. కొంతమంది ఉంటారు రెడీగా ఉంటారు మన కాళ్ళకి పడేయడానికి రెడీగా ఉంటారు, అంతేనా కదా. సో అటువంటి పీపుల్ మనం చెప్తే ఆహా ఏదో చెప్తున్నావు లే అని అనడం వల్ల వాళ్ళ మాటలు మళ్ళీ మన మైండ్ విని మన మీద డౌట్ని క్రియేట్ చేస్తుంది. సో అటువంటి పీపుల్ తోటి మనం దూరంగా ఉండి పాజిటివ్గా ఎక్కువగా విజువల్ చేసుకుంటూ, పాజిటివ్ టాక్ ఇస్తూ, ఆ ఎఫర్మేషన్, విజువల్కి ఎఫర్మేషన్ థర్డ్ స్టెప్లో. ఇందాక మూవీలాగా ఊహించుకోవాలి, పిక్చర్ వైజ్ ఊహించుకోవాలి, ఒక వీడియోలాగా ప్లే చేసుకోవాలి, పిక్చర్ వైజ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ స్టెప్లో ఏమవుతుందంటే మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో దానికి ఆ ఎఫర్మేషన్ ఉండాలన్నట్టు. సో ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్. ఆ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్ ఎలా ఉంటాడు, ఆ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్ ఒక బిజినెస్ ఉమెన్ ఎలా ఉంటుంది అనే మాటలు వినాలన్నట్టు. అంటే అప్పుడు ఏమంటుంది, చెవులు మనకు విని మళ్ళీ మైండ్లోకి రికార్డ్ చేస్తుంది అన్నట్టు. సో ఈ ఆడిటరీ, ఈ విజువల్కి అంత పవర్ ఉంటుంది. వీటి వల్ల మనం ఏదైతే ఉందో యాక్షన్స్ చేయడానికి, కార్యాచరణ చేయడానికి ఫస్ట్ ఇంకా దూసుకు వెళ్ళిపోతాం, ఇంకా మనల్ని ఎవరూ ఆపలేరు అన్నట్టు. ఒకవేళ ఏమన్నా వచ్చినా కానీ మనం ఆ అబ్స్టికల్స్ని కూడా దాటి ఓవర్కమ్ చేసిన స్టామినాని, స్ట్రెంగ్త్ని, మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకుంటాము. ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ఏవైతే మనం ఈరోజు చెప్పామో అవి చేస్తే డెఫినెట్లీ అవుతుంది. తెలుసు అందరికీ ఇలా చేయాలని ఉందని, విజువలైజేషన్ టెక్నిక్ గురించి తెలుసుకున్న వాళ్ళు అయినా కానీ ఇంకా చేయలేకపోతున్నారు అంటే బికాస్ మీ మైండ్ ప్రిపేర్ అవ్వలేదు దానికి. ఓకే, అది ప్రిపేర్ చేయాలంటే జస్ట్ ఫోకస్ ఆన్ యువర్, ఇక్కడ ఉంటుంది కదా ఫోర్ హెడ్లో ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్లో కళ్ళు మూసుకొని అక్కడ ఫోకస్ చేయండి. మీకు రియల్గా కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి, అలా ఇనీషియల్గా చేయలేరు. మనకి ఏవైతే ఉంటాయి మన లైఫ్లో జరిగినవే గుర్తుకొస్తూ ఉంటాయి. బట్ కంటిన్యూస్గా ఇక్కడ ఫోకస్ చేస్తూ మనం అలా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అక్కడ విజువల్ అనేది మనకి డెవలప్ అవుతుంది అన్నట్టు. అంటే క్లియర్గా మనము ఎలా అంటే జస్ట్ ఇట్స్ నథింగ్ బట్, ఏదైనా కొత్తది అడాప్ట్ చేసుకోవాలంటే మనం అడాప్ట్ చేసుకోగలుగుతామా సడన్గా? లేదు కదా. సో వీఆర్ ప్రిపేరింగ్, ఇక్కడ ఫోకస్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. ఆ రకంగా మెడిటేట్ మోడ్లో ఫోకస్ చేయడం ద్వారా మనకి ఆ పవర్ అనేది మనకి తెలుస్తుంది. మనకి సమ్ సార్ట్ ఆఫ్ విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి, అప్పుడు మన మైండ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఆ రకంగా మనం విజువలైజేషన్ని ప్రాక్టీస్ చేస్తూ మనల్ని మనం ఊహించుకుంటూ బిగ్ పిక్చర్లో కనుక ట్రావెల్ చేస్తే ఒకనొక స్టేజ్లో ఇవాళ ఏమీ లేకపోయినా ఆ స్టేజ్ అనేది మనం రీచ్ అవుతాం. సో ఈ విజువలైజేషన్ టెక్నిక్ మీకు చిన్నగా ప్రాక్టికల్లీ ఒకటి చూద్దాము, మీకు చెప్తాను, జస్ట్ నా మాటలు వినండి. ఓకే, మీరు ఇప్పుడు జస్ట్ కళ్ళు మూసుకోండి ఒకసారి. ఓకే, కళ్ళు మూసుకోండి. నేను ఇప్పుడు కొన్ని కలర్స్ చెప్తూ ఉంటాను, వాటిని జస్ట్ ఊహించుకోండి. రెడ్ కలర్, బ్లూ, గ్రీన్. ఓకే, ఇప్పుడు ఏమి ఊహించుకోకండి, మీ థాట్ ప్రాసెస్ని ఆపేయండి ఒకసారి. మీకు ఎలా అనిపించింది ఇప్పుడు? మీరు చెప్పిన ప్రాసెస్ వరకు ఓకే బాగానే ఉంది. మీరేమి ఊహించుకోకండి, మీ థర్డ్ ప్రాసెస్ ఆపేయండి అంటే ఆ రెడ్ బ్లూ గ్రీనే కనిపిస్తున్నాయి కళ్ళ ముందు. ఓకే, మన మైండ్ కూడా అంతే. ఏంటంటే మనం ఏదైతే అనుకుంటామో వాటినే ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటుంది, వాటినే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ మాటలకి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను చెప్పిన మాట వినండి అన్నాను కాబట్టి మీరు అలా ఊహించుకున్నారు. బట్ ఎప్పుడైతే మీరు ఆపేయండి అనగానే మీరు ఆపేయలేకపోయారు. అలానే మీకు వచ్చే నెగిటివ్ థాట్స్ని కూడా నేను ఇక నెగిటివ్ ఆలోచించను, ఇంకా ఆపేస్తున్నాను అని అనుకున్నా కానీ ఆపేయలేరు. ఎందుకంటే మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండదు. మనం ఈవెన్ దో ఇట్ ఈస్ నెగిటివ్, మనకు తెలుసు వాట్ ఈస్ నెగిటివ్ వాట్ ఈస్ పాజిటివ్ అని, బట్ స్టిల్ ఎందుకు నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నాము అంటే అంత ఈజీ కాదు. దానికి కావాల్సిన అస్థిత ప్రజ్ఞత అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఏదైతే ఉందో మెడిటేట్ మోడ్లోకి వెళ్ళి మన బాడీని ప్రిపేర్ చేయాలి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటామో ఆ విజువల్ ప్రాసెస్కి, అప్పుడు అది రెడీ టు అట్రాక్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ప్రిపేర్ చేయకుండా జస్ట్ కూర్చొని మనకున్న నెగిటివ్ డే లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నింటినీ గుర్తు తెచ్చుకుంటూ అవి రావద్దు, గుర్తుకు రావద్దు అంటే ఎలా ఉంటుందో, మనం కూడా మనం ఏది చేయకుండా అంటే మన మీద మన ఫోకస్ లేకుండా ఇలా ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా చేస్తే కూడా యూజ్ ఉండదు అన్నట్టు. సో యూనివర్సిటీ కనెక్ట్ అవ్వాలి అంటే మనల్ని మనం ప్రిపేర్ చేసుకుని విజువలైజేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంచుకోవాలంట. ఎస్. ఓకే,
ఆ విజువలైజేషన్ టెక్నిక్ సంబంధించి మీరు ఇందాక మెడిటేషన్ అని అన్నారు, సో దానికి ఏ విధంగా ఉండాలండి? సో ఎవరైతే అంటే జనరల్గా విజువలైజేషన్ కానీ మెడిటేషన్ కానీ అంటే ఈ ఎఫర్మేషన్స్ అనేవి మాకు ఇంకా వర్కౌట్ కావట్లేదు అనిపిస్తే డెఫినెట్లీ మన క్లాస్లో ఏం చేస్తామంటే ప్రాక్టికల్లీ వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏంటి అనే టెక్నిక్స్ని వాళ్ళకి అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు రియలైజ్ అవుతారు అన్నట్టు, ఎస్ ఇక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను అని అర్థమవుతుంది వాళ్ళకి. ఆ రకంగా మనము వాళ్ళకి ప్రాక్టికల్లీ టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు మన క్లాసెస్. యూనివర్సిటీ కనెక్ట్ అవ్వాలి అని అంటే థర్డ్ ప్రాసెస్ ఒకటి సబ్ కాన్షియస్ మైండ్ త్రూ విజువలైజేషన్ త్రూ మెడిటేషన్ ఇదంతా సాధ్యం అవుతుంది. ఎస్ ఓకే. సో క్లాసెస్కి అటెండ్ ఎవరైనా అయితే ఖచ్చితంగా వాళ్ళకి టెక్నిక్స్ నేర్పిస్తారు? ఎస్ డెఫినెట్లీ. ఎవరైతే కూడా యూజువల్లీ మనల్ని జనరల్గా కూడా చాలామంది మన వీడియోస్ చూస్తూ కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఏవైతే మనం చెప్తున్నాం బిజినెస్ ఐడియాస్ కానీ మెడిటేషన్ టెక్నిక్స్, కొన్ని కొన్ని మనం ఇంతకు ముందు కూడా కొన్ని టెక్నిక్స్ చెప్పాం అవి వర్కౌట్ అయినాయి అన్న వాళ్ళు ఉన్నారు. అవి కావట్లేదు ఎలా అని కూడా మనల్ని కాల్స్ చేస్తూ అడుగుతున్నారు. క్లాసెస్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంది. అవునండి, చాలామంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము అఫర్మేషన్స్ చేస్తున్నా కూడా వర్కౌట్ కావటం లేదు, ఏ విధంగా యూనివర్సిటీ కనెక్ట్ అవ్వాలి, మా స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా మార్చుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా క్లాసెస్ ఎవరైతే మీ దగ్గర వచ్చి జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ రిజల్ట్ చూసున్నారు. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అనూష గారు. అయితే క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? ఫిబ్రవరి 1st week ఇప్పుడు ఒక క్లాస్ ఉంది. ఎవ్రీ మంత్ 1 class ఉంటుంది. ఏదైతే ఉందో ఓన్లీ విజువలైజేషన్ మీద, విజువలైజేషన్ ఎఫర్మేషన్ టెక్నిక్స్ మీద ఓన్లీ, దాని మీద సపరేట్ ఉంది. ఇంకా కూడా వేరే మన బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, ఇంకా డిఫరెంట్ స్ట్రాటజీస్ కానీ టెక్నిక్స్ కానీ బిజినెస్లో ఫాలో అవ్వాల్సిన మోడ్స్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా అది ఒక సపరేట్ క్లాస్ ఉంది. కానీ ఎవరైనా కానీ మంత్లీ ఒక క్లాస్ అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేస్తారు. ఎక్కడ? హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనూష వినేత గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ పర్టికులర్గా మీరు గనక మీ అఫర్మేషన్స్ ఏది చేసుకున్నా సరే మీ స్టేట్ ఆఫ్ మైండ్ కంట్రోల్గా ఉండటం లేదు, సో దాని నుంచి బయటపడాలి, అఫర్మేషన్స్ కూడా మేము ఏదైతే అనుకుంటున్నావో ఖచ్చితంగా జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి, ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సో హైదరాబాద్లోనే క్లాస్ ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. పర్టికులర్గా క్లాస్లో చాలామందికి విజువలైజేషన్ టెక్నిక్స్ కానీ లేదంటే మనీ రూల్స్ కానీ లేదా మనీ ప్రిన్సిపల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కంప్లీట్గా ఉంటుంది. వాటితో పాటు బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. అండ్ ఎవరైనా సరే బిజినెస్ అఫర్మేషన్స్ ఏ విధంగా చేసుకోవాలో వాటికి సంబంధించింది కూడా ఆ వీడియోలో అండ్ క్లాసెస్లో ఉంటాయన్నమాట. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ 2 ఉంటాయి, ఎవ్రీ మంత్ ఉంటాయన్నమాట. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.